चित्तूरु जिल्ला रामकुप्पम मंडलम शिवाजी नगर लो उद्रिक्तत चोटुचेसुकुंदे। ग्रामंलो अंबेडकर् विग्रहान्नि कोंदरु दुंडगुलु तोलगिंचारु। दींतो अर्धरात्रि कलकलं चेलरेगिंदे। దీంతో తొలగించిన చోటే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ దళితులు ఆందోళనకు దిగారు। ఆ సమయంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య తోపులాడ చోటు చేసుకుంది। ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు। పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం। మనోహర్, విగ్రహాన్ని తొలగించింది ఎవరు, దీని సంబంధించి ఏమైనా విషయాలు తెలుసాయా? ప్రెజెంట్ అక్కడ సిచువేషన్ అంతా సద్దుమణిగిందా? నిలమ రామకుప్పంలోని శివాజీ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి। రాత్రికి రాత్రే అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి జేసీబీల సహాయంతో అనస్పెక్టగా తొలగించడం ఉద్రిక్త పరిస్థితులకు చోటు చేసుకోవడం జరిగింది। మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి దళితులకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలకు మధ్య గొడవలు అనేవి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి అనస్పెక్టెడ్ గా ఈ జేసీబీల సహాయంతో విగ్రహాన్ని తొలగించడం దళితులు జీర్ణించుకోలేకపోతున్నారు। మొత్తానికి వీటన్నిటి కూడా పోలీసులు దగ్గరుండి అధికారులు దగ్గరుండి వీటన్నిటిని కూడా జేసీబీల సహాయంతో తొలగించారని ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా దళితులు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు। పోలీసులు డౌన్ డౌన్, ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు। గత కొన్నేళ్ల నుంచి కూడా అంటే శివాజీ నగర్ ఎస్సీ కాలనీ అదేవిధంగా పక్కనే అగ్రవర్ణాలకు చెందినటువంటి కాలనీ రెండు కూడా ఉన్నాయి। అదే ప్రాంతంలోనే కోడల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని గత కొన్నేళ్ల నుంచి కూడా ప్రతిష్ఠించినటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఒక డైరీకి సంబంధించిన లారీ అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటాన్ని తాకినటువంటి నేపథ్యంలో అది ధ్వంసమైంది। వెంటనే కూడా దళితులందరూ కలిసి మరొక మారు ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది। అప్పటి నుంచి కూడా అక్కడ అగ్రవర్ణాలకు ఈ దళితులకు మధ్య అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అగ్రవర్ణాలు దాన్ని తొలగించేయాలని, అలా కాదని దళితులు కూడా అక్కడనే పట్టుబట్టి వాటిని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రి ఇక్కడ అధికారులు జేసీబీల సహాయంతో తొలగించారని, పోలీసులు కూడా దానికి సహకరించారని దళితులందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు। భారీగా అంటే కుప్పం నియోజకవర్గంలో ఉంటే దళితులందరూ కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా దళిత సంఘాలు కూడా ఒక సోషల్ మీడియాలో కూడా ఒక ప్రకటన విడుదల చేసి దళితులను సేకరించేటువంటి పనిలో నిమగ్నమైనట్లు మనకు ఇప్పుడు సమాచారం అయితే ఉంది। మొత్తానికి అక్కడ మొత్తం అన్ని ప్రాంతాలన్నీ కూడా రోడ్లను బ్లాక్ చేసి తమకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించడం చేయాలని పోలీసులు పట్టుబడుతున్నారు దళితులు। ఈ నేపథ్యంలోనే పోలీసులకు అదేవిధంగా ఎవరైతే దళితులు ఆందోళన చేస్తున్న వారందరికీ కూడా ఇరు వర్గాల మధ్య కూడా వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి। అయితే తాము సామరస్యంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేంత వరకు కూడా తమ ఆందోళన విరమించలేదని అక్కడ దళితులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। మొత్తానికి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అంత ఆషామాషి కాదు। రాత్రి రాత్రి దాన్ని ఎలా తొలగిస్తారు, ఎందుకు తొలగిస్తారు అంటే దళితులు అంటే ఇంత చిన్న చూప, ఎందుకు ఇలాంటి చర్యలకు అధికారంలో ప్రభుత్వం కావచ్చు పెద్దలు కావచ్చు ఎందుకు పాల్పడుతున్నారు, ఏదైనా సమస్య ఉన్నట్లయితే సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప రాత్రికి రాత్రి దీన్ని దౌర్జన్యంగా దాడులు చేసి తొలగించడం ఏంటి అనేటువంటి ఒక ఆవేదన అయితే దళితుల సంఘాల్లో కావచ్చు దళితుల్లో కావచ్చు వివిధ ఎగచబడుతున్న పరిస్థితులు కూడా అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే మనకు స్పష్టమవుతుంది। మొత్తానికి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో దళితులకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా తీవ్రంగా స్పందించాలని అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు నిర్ణయించి దళితులందరినీ కూడా ఏకం చేసి ఈ సమస్యను ఇంతటితో వదిలిపెట్టేది లేదు, ఎంతటికైనా పోరాడతామనేది ఒక దళిత సంఘాలు కూడా అక్కడ భీష్మించి కూర్చున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని అక్కడ పోలీసులు కావచ్చు అధికారులు కూడా కావచ్చు చర్చలు జరుగుతున్నాయి। మొత్తానికి ఈ సమస్య అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి నీలిమ।
రైట్ థాంక్యూ మనోహర్